ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి కార్తీక మాసంలో సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నేను మునుగు డాట్ కామ్ పంచాంగ పట్టణంలోను శుభది గంటల పంచాంగంలోను కొన్ని పార్టీల గెలుపు గురించి రాశాను షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే నేను చెప్పినటువంటి ఫలితాలు వర్తిస్తాయి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగకపోతే నేను చెప్పిన ఫలితాలు వర్తించవు ఇక జాతకాల జీవితాల అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను జాతకాల జీవితాల్లో సంధి రోగం ఇది చాలామందిని పీడిస్తున్న రోగమే ఒక మహాపట్నంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఐదుగురు స్నేహితులు చదువుకుంటున్నారు వాళ్ళలో సంజయ్ అగర్వాల్ రామస్వామి వినయ్ రంజన్ సుభాష్ కళ్యాణ్ వీళ్ళ ఐదుగురు ఈ సంజయ్ అగర్వాల్ జాతకంలో శని మహార్దశ నడుస్తుంది శని నీచ స్థితిలో ఉన్నాడు రామస్వామి జాతకంలో కుజ కుజమహార్దశ నడుస్తోంది కుజుడు నీచలో ఉన్నాడు వినయనజ్ఞ జాతకంలో రాగు మారతేశ నడుస్తుంది రాహు స్థితిలో ఉన్నాడు ఈ సుభాష్ జాతకంలో గురు మహారత నడుస్తోంది గురువు నీచభంగ రాజయోగంలో ఉన్నాడు కళ్యాణ్ జాతకంలో కేతు మహారదేశం నడుస్తోంది కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కుదురుతో కలిసి వీళ్ళ ఐదుగురు మంచి మిత్రులు కాలేజీలో ఎవరితో వీళ్ళు కలవరు వీళ్ళు ఐదుగురే కలిసి తిరుగుతుంటారు వీళ్ళలో సంజయ్ అగర్వాలు కోటీశ్వరుల కుటుంబానికి చెందినవాడు మిగిలిన వాళ్ళు అంత ధనవంతులు కాకపోయినా వాళ్ళు కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూకి ఒక అలవాటు ఉంది పది విషయంలో ఏదో పందెం కట్టుకోవటం అది అవుతుందా కాదా అని చెప్పని ట్యాక్సర్గా ఎదురు చూడటం ఎవరు గెలుస్తారని చెప్పని చూడటం ఆ పందెంలో గెలిచిన వాళ్ళు ఆనందపడటం వీళ్ళు ఐదుగురికి ఇది ఒక సరదా అన్నమాట ఏదో ఒకటి పందెం వేసుకోవాలి రోజు ఓ రోజు వీళ్ళు బీచ్ ఓటర్ కూర్చొని చాలాసేపు ఆ విషయాలు విషయాలు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే టాపిక్ ఎందుకునో దయ్యాల మీద శ్మశానాల మీద వచ్చింది వస్తే అందరూ అమ్మో దయ్యాలు సామాన్యం కాదు భూతాలు సామాన్యం కాదు ద శ్మశానాల్లో దయ్యాలు తిరుగుతుంటాయి అది అని చెప్పి మాట్లాడారు సంజయ్ అగర్వాల్ పరమ నాస్తికుడు శ్మశానంలో సమాధులు ఉంటాయి అంతేగాని ఈ దయ్యాలు ఇలాంటివి ఉండవు మా ఉంటే కాల్చకపోతే సవాలు ఉంటాయి అంతేగాని మీరు చెప్పినట్టుగా ఈ దయ్యాలు భూతాలు ఇవన్నీ ఏమి ఉండవు ఇదంతా ట్రాష్ నేను నమ్మను ఇలాంటి వాడు మీరు నాకు నమ్మకం లేదన్నాడు చాలాసేపు వాదో బాధాలు నడిచినాయి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుకున్నారు ఇక అల్టిమేట్గా చివరికి ఒక పాయింట్కి వచ్చారు రేపు వచ్చే అమావాస్య నాడు నువ్వు శ్మశానానికి వెళ్ళి ఎముక తీసుకొని వస్తే నీకు సంవత్సరం పాటు మేమంతా పార్టీ ఇస్తాం నువ్వు ఖర్చు పెట్టకల్లా నువ్వు తేలేకపోతే లేకపోతే నువ్వు స్వచారంలో భయపడితే నువ్వు మా నలుగురికి సంవత్సరం పాటు పార్టీ ఇవ్వాలి ఏమంటావు నాకేం అభ్యర్థం లేదు ఒప్పుకుంటా అన్నాడు సరే వీళ్ళు అనుకునే అమావాస్య రానే వచ్చింది వీళ్ళ నలుగురు వంతెన మీద కూర్చున్నారు సంజయ్ అగర్వాల్ మాత్రం నిలబడి ఉన్నాడు అప్పటికి సమయం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలైంది పందానికి నేను సిద్ధం అని చెప్పి అన్నాడు నాకేం భయం లేదని చెప్పి అన్నాడు సమయం పన్నెండు గంటలైంది సరే నేను శ్మశానానికి వెళ్తాను కానీ వాళ్ళ అమావాస్య కాబట్టి ఎముకలు గుర్తుపట్టడం కష్టం పెంటాచి తీసుకెళ్తాను అన్నాడు సరే తీసుకెళ్ళు అని చెప్పని అన్నాడు సరే బయలుదేరాడు రెండు అడుగులు ముందుకేసాడు వేసేటప్పటికి రామస్వామి గబగబా వచ్చేసి సంజయ్ని పట్టుకొని అరే వద్దురా ఈ పందెం వద్దురా ఇలాంటి మానుకోరా నా మాట వినరా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నీకేదైనా అయితే నేను తట్టుకోలేనరా అన్నాడు అరే రాము ఎందుకు రా భయపడతావు ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాను నువ్వేం భయపడమాక అని శ్మశానానికి వెళ్ళాడు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి శ్మశానంలో అడుగు పెట్టాడు అన్నీ సమాధులే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక్కొక్కప్పుడు సమాధుల మీద ఎక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ కూడాను ఈ ఎముక అనేది కనపడల అది చాలా పురాతనమైనటువంటి శ్మశానం కావడంతో ఎన్నో సమాధులు ఉన్నాయి కనుచూ పేర సమాధులే ఎటు చూసిన సరే అలా నడుచుకుంటూ వెళ్తుంటే దూరంగా ఎక్కడో కాలుతున్నటువంటి గుట్ట కూడా కనపడింది సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాడు చూస్తే ఆ రోజు సాయంత్రమే ఎవరినో దాహనం చేసిన ప్రదేశం అని వెంటనే కర్ర తీసుకొని ఆ నిప్పుల్లో గుచ్చుతున్నాడు ఎక్కడ ఎముక తగ్గుతుందా అని ఎక్కడ ఎముక కరపడాల టార్చ్ లైట్ వేసి చుట్టుపక్కల వెతికాడు ఎక్కడ ఎముక కనపడాల ఏం చేయాలని ఆలోచిస్తుంటే గుట్ట చివరిలో పుర్రె ఒకటి తగలబడుతూ కనపడుతుంది బేష్ ఎముక కంటే కూడా పుర్రె మంచి ఎవిడెన్స్ కదా అని చెప్పి అనుకున్నాడు అనుకొని కర్రతోటి ఆ పుర్రెనిలా లేపాడు అదేమన్నా మండుతూ ఉంది దీన్నట్లా తీసుకెళ్ళాలా అని చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి చిన్న నీళ్ళ కుంట కనపడింది ఆ నీళ్ళ కుట్రలో వేశాడు ఆ పూరని వేసేటప్పటికీ చల్లారిపోయింది దాన్ని చేతితో పట్టుకున్నాడు పట్టుకొని ఇక వచ్చిన దారిని హుషారుగా నడుచుకుంటూ వెళ్ళాడు వీడిని చూసి నలుగురు చేతులు లేచి నిలబడ్డారు వాళ్ళ మీద గిసిరేసాడు ఈ పూరిని పూర కింద పడింది సరే అందరూ ఆశ్చర్యపోయారు పార్టీని సంవత్సరం పాటిస్తారని అని చెప్పి అన్నారు ఇట్లా సాహసాలు మాత్రం చేబాకరా అని అందరూ ఫ్రెండ్లీగా చెప్పారు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకున్నారు కానీ సంజయ్ అగర్వాల్ మర్చిపోయాడు ఒక నెల రోజులు గడిచిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఆకస్మికంగా మరణించాడు మరణించేటప్పటికీ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని ఐదుగురు నమలు పంచుకున్నారు సంజయ్ అగర్వాల్ వాటాగా ఒక ఇరవై కోట్ల రూపాయలు క్యాషు ఒక ఇరవై కోట్ల రూపాయల దాకా స్థిరాస్తులు వచ్చాయి వచ్చిన తర్వాత ఈ సంజయ్ అగర్వాల్ తాగుడు కలవాడపడ్డాడు ప్యాకాడ్ రేసులు రేసులాడాడు సినిమాలు తీశాడు వ్యాపారాలు చేశాడు గెంతులో చేపెట్ట బంగారం పట్టుకున్న మట్టి అయింది కానీ ఒక్క రూపాయి ఎక్కడ రాలేదు టీబీ వచ్చింది ఇబ్బంది పడుతున్నాడు ఆస్తులు మొత్తం అయిపోయినాయి అనా పైసా లేదు తల్లి దగ్గర చేరాడు తల్లి కడుపు తీపితోటి తల్లి పోషిస్తోంది ఆ రకమైనటువంటి పరిస్థితిలో రామస్వామి ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు మిగిలిన వాళ్ళతో మంచిగా సెలెక్ట్ అయ్యారు సెటిల్ అయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సహాయం అడిగితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఆదరించిన వాళ్ళు లేరు అందరూ కూడా తిరస్కరించిన వాళ్ళే తప్ప చాలా అనిపించింది జాతకం తీసుకొని మా గురువుగారి దగ్గరికి వచ్చాడు వచ్చి నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పన్నాడు జాతకం చూసి గురువుగారు చెప్పారు వల్ల ఒక ప్రాణికి ఇబ్బంది కలిగింది ప్రస్తుతం నీ దేహం పిశాచగ్రస్తమై ఉంది నువ్వెక్కడ చేయి పెట్టా కానీ మట్టి తప్ప ఇంకేమీ దొరకదు అన్నాడు సరే పరిష్కారం పరక పెట్టాలడిగితే ఒక నెల రోజుల తర్వాత రా అని చెప్పారు నెల రోజుల తర్వాత వస్తే అమృత మహాపార్శ హోమం చేయించి ఆ మరుసటి రోజున ఆ హోమవస్పంతో శరీరాన్ని శిరస్సుని శుద్ధి చేశారు మా గురువుగారు మూడు నెలలు పోయిన తర్వాత మనిషి ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగున్నాడు ఇతని జాతకలో బుధబాద్రత స్టార్ట్ అయింది సతీష్ అగర్వాల్ అనేటువంటి ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఆయన కూతురు ప్రేమణి సంజయ్ అగర్వాల్ని ప్రేమించింది ఆ విషయం వాళ్ళ నాన్నకు చెప్పింది కూతురు అంటే ప్రాణం కూతురు మాట తీసేలేడు పైగా వాళ్ళు సంజయ్ అగర్వాల్ కూడా వీళ్ళకి దూరం అవుతారు ఆలోచించకుండా కూతురు నుంచి పెళ్లి చేశాడు సంజయ్ అగర్వాళ్ళు రాత్రి రాత్రి కొట్టిస్తుడైపోయాడు శుభలేఖలు కొట్టించిన తర్వాత మొదటి శుభలేఖ మా ఇచ్చి పాద నమస్కారం చేసి ఇదంతా కూడాను మీ అనుగ్రహం వల్లనే సాధ్యమైంది అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అతను వెళ్ళిన తర్వాత చెప్పారు గురువుగారు ఇతని ఒంటి మీద చితాభస్వం పడింది ఆ పుర తీసేటప్పుడు చితాభస్వం ఎప్పుడైతే పడిందో అది పిశాచాలు దయ్యాలు భూతాలు ఆవగించడానికి సెంట్రల్ పాయింట్ అవుతుంది ఒక సరిపోయినటువంటి ప్రాణే కాదు ఆ చితాభస్వానికి సంబంధించిన ప్రాణే కాకుండా ఏదైనా మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ దయ్యాలు కానీ భూతాలు కానీ విశాచాలు కానీ ఆవగించడానికి అది కేంద్రం అవుతుంది చితాబస్వం అంత ప్రమాదకరమైంది అంతేకాదు సమాధుల మీద కూర్చొని అచ్చగిల్లాలు ఆడుకోవటం ప్యాకాట్ ఆడుకోవటం ఇలాంటివి కూడా చాలా ప్రమాదకరమైన పనులని చెప్పని చెప్పారు సరే ఏది ఏమైనా ఒక గొప్ప శాస్త్రకారుడు వల్ల ఒక జీవిత నాశనం అయిపోకుండా మళ్ళా చిగురిచ్చింది భగవంతుడు సంజయ్ అగర్వాల్ని మా గురువుగారి రూపంలో ఉద్ధరించారు సర్వేజనా సుగరభవంతు ఓం శాంతి శాంతి శాంతి